టీఆర్ఎస్ పై మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలను ఖండించారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మైనారిటీ నాయకుడికి కేసీఆర్ మేయర్గా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 2014 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఓటమికి ఎలాంటి కుట్రలు చేశాడో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు సునీల్ రావు. నగరపాలక సంస్థకు గత 5 సంవత్సరాల పాటు మేయర్గా టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే ఒక జనరల్ కేటగిరీ కేటాయించినటువంటి మేయర్ పదవిని ఒక బీసీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి రవీందర్ సింగ్ గారికి అవకాశం కల్పించడం జరిగింది. మరి వారు నిన్నటి రోజు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పేసి. ఆ పత్రికా ప్రకటనలో వారన్నీ కూడా అవాస్తవాలు, అభూత కల్పనలు అన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. ఏది కూడా దీనిలో వాస్తవం వారు చెప్పిన మాట కరవడం లేదు. ఎక్కడ కూడా నువ్వు పార్టీ నుంచి పోదలుచుకుంటే అది నీ ఇష్టం, కానీ పోయే ముందు కనీసం వాస్తవాలు చెప్పే ధైర్యం కూడా నీకు లేకపోవడం చాలా శోచనీయం. నాకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి అని అన్నారని మాటిచ్చినారని చెప్పేసి అని కూడా వారు పేర్కొనడం జరుగుతూ ఉన్నది. స్థానిక సంస్థల్లో మేయర్ పదవి అనేది కరీంనగర్ నాటి ఒక ప్రాముఖ్యత గల నగరానికి మేయర్ పదవి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ జరిగిన ఎన్నికల్లో కూడా నీకు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ పదవి టికెట్ ఇచ్చి మళ్ళీ కార్పొరేటర్గా గెలిపించింది టీఆర్ఎస్ పార్టీయా కాదా అని చెప్పి నేను స్క్రూటీగా ప్రశ్నిస్తూ ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ పక్షాన టికెట్ రాక ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది నాయకులు పనిచేసినప్పటికి కూడా కొంతమందికి అవకాశం ఇచ్చి దానిలో నీకు కూడా కార్పొరేట్ టికెట్ ఇస్తే మరి కార్పొరేటర్ గెలిచి కూడా ఈరోజు కార్పొరేటర్గా ఉండి కూడా నువ్వు పార్టీపై ఈ విధంగా విమర్శలు చేయడం అనేది ఎంతవరకు సబబ్ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నీకు నువ్వే ఎమ్మెల్సీగా నాకు ఇస్తా అని చెప్పినారని చెప్పేసి అని, నీకు నువ్వే ఎమ్మెల్సీగా నాకు మాట ఇచ్చినారని చెప్పేసి అని ప్రచారం చేసుకోవడం కూడా పూర్తిగా అవాస్తవం. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ, ఏ అవకాశం రాక కూడా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కరీంనగర్ నగరంలో. అయినా వారు పార్టీ పట్ల క్రమశిక్షణతోటి ముఖ్యమంత్రి గారి మీద అభిమానంతోటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి వల్ల సాధ్యమైంది కాబట్టి తప్పకుండా తమకు కూడా మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి నమ్మకంతో మరి పనిచేస్తున్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్న.